సక్సెస్ఫుల్ కాంబోస్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ఓ డైరెక్టర్ హీరో మాత్రం మళ్ళీ కలవటానికి 15 ఏళ్ళు పట్టింది. ఇంతకీ ఎవరా హీరో, ఎవరా డైరెక్టర్? నితిన్ అతిపెద్ద హిట్స్లో ఒకటి ఇష్క్. దర్శకుడు విక్రమ్ కే కుమార్ని మెయిన్ లీగ్లోకి తీసుకొచ్చింది ఈ సినిమాని. ఇది చూసే నాగార్జున పిలిచి మరి 3 తరాల అగ్నేని మూవీ మనంని ఆయన చేతిలో పెట్టారు. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. 2012 తర్వాత నితిన్ విక్రమ్ కాంబినేషన్ సాధ్యపడలేదు. మళ్ళీ ఈ కలయిక కార్యరూపం దాల్చనుంది. హనుమాన్తో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసిన నిరంజన్ రెడ్డి నిర్మాణంలో భారీ బడ్జెట్తో రూపొందనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ లేవు. కాకపోతే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. విక్రమ్ కుమార్ నాగ చైతన్యతో చేసిన థ్యాంక్ యూ డిజాస్టర్ ఫలితం ఆయన్ని డిఫెన్స్లో పడేసిన మాట వాస్తవం. కనీసం యావరేజ్ కాకపోవటం చైతు ఫ్యాన్స్ని కలవరపరిచింది. అంతకుముందు నాని గ్యాంగ్ లీడర్ అఖిల్ హలో ఆశించిన ఫలితాలు అందుకోలేదు. అయితే దూత వెబ్ సిరీస్ నుంచి మంచి పేరు తేవటం ఊరట కలిగించింది. ఈ ట్రాక్ రికార్డుని పట్టించుకోకుండా నితిన్ మళ్ళీ ఆఫర్ ఇవ్వటం మంచి విషయమే. వరుస ఫ్లాపులు ఉన్న టైంలో ఇష్క్ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్గా విక్రమ్ కుమార్ మీద నమ్మకం ఉండటం సబబే. నితిన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్తో తమ్ముడు చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్రాజు నిర్మాణంలో ఎక్కువ హడావిడి లేకుండా షూట్ జరుపుకుంటోంది. వేసవిలో విడుదలకు చూస్తున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వెంకయ్య కుడుములతో రాబిన్ హుడ్ ఇంకా వేగమందుకోలేదు. ఈ రెండు పూర్తయి రిలీజ్ జరుపుకునేలోగా ఈ ఏడాది పూర్తవుతోంది. అంతలోపు విక్రమ్ కుమార్ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసి టైంని బట్టి సెట్స్ పైకి తీసుకెళ్తారు. అయితే ఇది ఇష్క్ 2 కాదట, పూర్తిగా వేరే జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఆయన స్టైల్ స్క్రీన్ ప్లేతో ఉంటుందని ఇన్సైడ్ టాక్. చూడాలి మరి.